డబ్బుని నీళ్ళలా ఖర్చు చేస్తున్నావు. ఈ మాట మీరు వినే ఉంటారు, కానీ డబ్బుని కప్పెట్టి నీళ్లు పోశారని మీరు విన్నారా? ఎస్, అలా చేస్తారు. అమెరికాలో డాలర్లను ఎరువుగా వాడతారు. చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్స్ కొన్ని పాడైపోతూ ఉంటాయి. చిరిగిపోవటం, టేబుల్ వేయడం, ఇంక్ మరకలు కాలిపోవడం, నూనె మరకలు నలిగిపోవడం, రంగు వెలిసిపోవడం మొదలైనవి. సాధారణంగా వీటిని చెత్తలో పారవేయాలి, కానీ దానివల్ల చెత్త కొండలుగా పేరుకుపోతుంది. నగరాలలో ఇదొక పెద్ద సమస్య. మనం మామూలుగా వినే మాట వేస్ట్ టు వెల్త్ ఇప్పుడు కొత్తగా క్యాష్ టు థ్రాష్ వచ్చింది. అది ఎలాగంటే, పాడైపోయిన పనికిరాని నోట్లను పేపర్ ష్రెడ్డర్స్ అనే యంత్రాల ద్వారా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేస్తారు. వీటిని కంపోస్ట్గా మారుస్తారు. ఈ కంపోస్ట్ మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. రసాయన ఎరువులకు బదులుగా పర్యావరణ హితంగా ఉంటుంది. రోజుకి 4 టన్నుల డాలర్లు, అంటే అక్షరాల 60 లక్షల డాలర్లను ఇలా కంపోస్టుగా వాడతారు. ఇది మన రూపాయల్లో దాదాపు 50 కోట్లకు సమానం.